భీష్మద్రోణులిద్దరూ ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ పాండురాజు కుమారులు కనుక భవిష్యత్తులో వాళ్ళకి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవులకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా సామరస్య పురస్సరంగా ప్రశాంతంగా కలిసి రాజ్యం ఏలుకోవడానికి ఏర్పాటు చేయడం కోసం అర్ధరాజ్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రతిపాదన చేశారు। దుర్యోధనుడు దాన్ని తిరస్కరిస్తున్నప్పటికీ భీష్మద్రోణాదులను ఆపి విదురుడు మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి। ధర్మార్థమిత్తములు తధ్యమాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు నిన్నెత్తి గరపిరి నిమ్మితోడ దానిని చేయుట ధర్మువు వారల కంటే హితుల్ నీకు కలరయురులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు గరము బాలురు ఎరుగరిదియు ధర్మవిది అధర్మంబని అట్టి వారి పలుకులు ఆచరించి వినక పాండుసుతలవే గరావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము అయిన నిష్కర్షగా ఉన్నటువంటి పరమ సత్యాన్ని పెద్ద మనసుతో మాట్లాడుతున్నాడు విదురుడు। ధర్మార్థవిత్తముల్ ఈ భీష్మద్రోణులిద్దరూ కూడా కేవలముగ నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి అలవాటు ఉన్నవారు। ఎందుచేత అంటే దుర్యోధనాదుల వంటి మనుష్యులు ధృతరాష్ట్రుని వంటి మూర్ఖులు ఉన్నటువంటి సభలో నిజాన్ని పలకడం అంత తేలిక విషయం కాదు। ఎందుకంటే అది వాళ్ళకి అంగీకార యోగ్యమై ఉండదు కాబట్టి అప్రియమైనటువంటి మాటలు చెప్పాడు అంటారు। అయినా సత్యాన్ని పలకడం విన అసత్యం పలకడం ఇష్టం ఉండనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి యదార్థాన్ని మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ధర్మార్థవిత్తములు తధ్యమాదులు వయోవృద్ధులు వయస్సులో చాలా పెద్దవాళ్ళు నిజానికి రాజ్యం భీష్ముడిది అయినా బిడ్డలకిచ్చి ఆ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నవాడు। మధ్యస్థ విమలమతులు వాళ్ళకేం పక్షపాతం లేదు రెండు కన్నులు రెండు చేతులు రెండు కాళ్ళు ఇవన్నీ మనుష్యుడికి సమానమైన ప్రీతికి ఎలా కారణమవుతాయో అలాగే ఇటు ధృతరాష్ట్రుని యొక్క సంతానము అటు పాండురాజు యొక్క సంతానము కూడా సమానమైనటువంటి స్థాయిని పొందినవి వాళ్ళకి అందులో ఎక్కడా భేదాభిప్రాయం లేదు ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ కాబట్టి మధ్యస్థ విమలమతులు ద్రోణ గాంగేయులు దురిత విదూరులు వాళ్ళు కల్మషభూయిష్టమైనటువంటి నడవడి కలిగిన వారు కానీ లేదా వేరొక రకమైన ప్రవర్తన కలిగిన వారు కానీ కారు నిన్నిద్దిగర పెరినిమ్మితోడ దానిని చేయుట ధర్మువు వాళ్ళు ఏది చెయ్యమంటున్నారో అది చెయ్యడం ధర్మం కాబట్టి అలా చేయి వాళ్ళకన్నా నీ హితం కోరే వాళ్ళు ఎవరైనా ఉంటారా ధృతరాష్ట్ర కాబట్టి ఆ భీష్మద్రోణులు ఏది చెప్పారో దాన్ని ఆచరించు ఇక దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు గరము బాలురు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వీళ్ళకేం తెలుసు వీళ్ళు బాలురు నిన్న కాక మొన్న పుట్టిన వాళ్ళు వాళ్ళకేం తెలియదు ఇది ధర్మమని తెలియదు ఇది అధర్మమని తెలియదు అలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు నువ్వు వినకు కాబట్టి పాండుసుతులను వేగ రావించి వాళ్ళకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము పాండుసుతులైనటువంటి పాండవుల్ని వెంటనే ఆహ్వానం చేసి పిలిపించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేసి అది మర్యాదతో కూడుకున్నటువంటి మాట ఇంటి పెద్దవాడిగా పిల్లల మధ్య వైషమ్యాలు రాకుండా వాళ్ళు దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడానికి రాజమార్గం కాబట్టి నువ్వు అటువంటి పని చెయ్యి అని చెప్పి ఇంకొక విషయాన్ని కూడా విదురుడు ప్రతిపాదన చేస్తున్నాడు। ఎందుకని అంటే ఒకరికి ఇవ్వవలసినది ఇవ్వకపోతే వాళ్ళు మన మీద ఏమి ఎదిరించి రాగలరులే అంటే ఏమో నీ మాట చెల్లుతుందని నీకు మనసులో ధైర్యం ఉండొచ్చు దుర్యోధనుడికి ధైర్యం ఉండొచ్చు మీరు ఆ పిల్లల్ని తల్లిని కలిపి లాక్షా గృహానికి ఎందుకు పంపించారు వాళ్ళ వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరు ఉన్నారు కాబట్టి మనం అందులో పెట్టి తగలబెట్టేస్తే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి అని కదా మీరు ఆలోచించారు ఇప్పుడు అలా ఆలోచించడం కుదరదు ఎందుకనంటే వాళ్ళ వైపున మాట్లాడగలిగినటువంటి పెద్దలు ఉన్నారు వాళ్ళకి అని ఒక బలగం ఉన్నది మాట్లాడడం కాదు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు అది కేవలము పాండవుల కష్టం కాదు
పాండవుల కష్టము తమ కష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బలహీనులు కారు అపారమైనటువంటి బల సంపత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు పాండవ పక్షాన ఉన్నారు అంత బలయుతులైన కారణం చేత ఇప్పుడు పాండవుల్ని బలహీనులుగా తలంచవద్దు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయంగా కూడా మాట్లాడుతూ వాళ్ళని చిన్న చూపు చూస్తావేమో మర్యాద కొరకు వాళ్ళు ఎదురు చూసి నువ్వివ్వనప్పుడు వాళ్ళు వాళ్ళ బలగాలతో తరలి వస్తే నువ్వు నీ బిడ్డల్ని రక్షించుకోలేవు ఎందుకంటే భీష్మద్రోణుల ఉద్దేశం అర్థమైంది కదా అర్ధరాజ్యం ఇమ్మని కాదంటావా భీష్మద్రోణులను ఎదిరించి నిలబడుతున్నావు కనుక వాళ్ళ సహాయం అందకపోవచ్చు అప్పుడు నీ బిడ్డలు నిలబడగలరా పాండవులు ఐదుగురే కాదు ఇప్పుడు తమకుందారయజేయులెవ్వరికి దూర్దర్పంబున దానిపై శమితారాతి బలండు వారలకు పంచాల ప్రభుండిప్పుడు సుట్టముతానయ్యే తదాత్మజుండైన దృష్టజ్యుమ్నుడున్ వారితో సమవీర్యుండడగూడే ఇష్టసఖుడై సంబంధ బంధంబుల విశేషమైనటువంటి బలాన్ని పాండవులు పుంజుకున్నారు తమంత తాముగానే పాండవులు దుర్నిరీక్షులు వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే ఎవరి బలం అక్కర్ల వాళ్ళ ఐదుగురే చాలు ఇటువంటి ఐదుగురికి అగ్నికి వాయువు తోడైనట్టు ఇప్పుడు శమితారాతి బలుండు అంటే తన శత్రువులందర్నీ అణిచిపెట్టినటువంటి గొప్ప బలమున్నటువంటి వాడు వారలకు పాంచాల ప్రభుండిప్పుడు చుట్టము తానయ్యే పాంచాల ప్రభు అయినటువంటి ద్రౌపద మహారాజు గారు చుట్టం అయ్యాడు స్వయంగా మామగారు మామగారు కూతురు యొక్క అభ్యున్నతిని అల్లుళ్ళ యొక్క అభ్యున్నతిని కోరుకోడు మరి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోతే ద్రౌపద మహారాజు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ద్రౌపద మహారాజు ఏమైనా బలహీనమైన రాజు అనుకుంటున్నావా తన యొక్క శత్రువులను అందరినీ కూడా అణిచిపెట్టినటువంటి పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాడు తదాత్మజుండైన దృష్టజ్యుమ్నుడున్ వారితో సమవీర్యుండడగూడే ఆ ద్రౌపదుడి యొక్క కొడుకు దృష్టజ్యుమ్నుడు ఆయన అగ్నికుండంలోంచి ద్రౌపదీదేవితో కలిసి ఆవిర్భవించాడు అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు ఇప్పుడు పాండవులకు దృష్టజ్యుమ్నుడు తోడయ్యాడు ద్రౌపదుడు తోడయ్యాడు కాబట్టి ఇష్టసకుడై సంబంధ బంధంబులం వీళ్ళందరూ కూడా ఒకటిగా అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాండవులకు శక్తి లేదు అని నువ్వు నిర్ధారించుకోవడానికి అవకాశం లేదు సామదాన భేద దండోపాయాలంటారే అలా ధృతరాష్ట్రుడు జాగ్రత్త పడవలసిన అవసరాన్ని కూడా చెప్తున్నాడు విదురుడు అంతేకాదు బలదేవాచ్యుత సత్యకుల్ తమకు నొప్పన్ మిత్రులం కూర్పు మంత్రులుగా దైవము మనుషంబుగల నిచ్చుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంత యువినీతుల్ వీరుల పాండుపుత్రుడి నీ పుత్రులు కారే వారి తగునే దురస్తులం చెయ్యగన్ ఓ ధృతరాష్ట్రుడా ఇవాళ పాండవుల దగ్గర ఉన్నటువంటి బలగమే కాదు తమకున్నటువంటి బుద్ధి వైశిష్ట్యం చేత బుద్ధిబలం చేత ఎందరో మిత్రుల్ని చేకూర్చగలిగినటువంటి గొప్ప తెలివైనటువంటి వాళ్ళు పాండవ పక్షంలో ఉన్నారు వాళ్ళే బలరాముడు కృష్ణ భగవానుడు సాత్యకి ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులై ఉన్నారు మంత్రులై అంటే మంత్రాంగమును నిరపుతారు పాండవుల పక్షాన కావలసినటువంటి ఆలోచన చెప్పడానికి వాళ్ళకి కావలసినటువంటి మిత్రులు ఎంతమందినైనా సరే మళ్ళీ తీసుకొచ్చి కొత్తగా కలపడానికి సమర్థులు అటువంటి చాతుర్యం ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ముగ్గురు అటువైపు ఉన్నారు అంతేకాదు మానుష బలం ఒకటే నీ వైపు ఉంది అటువైపు దైవ బలం ఉంది దైవము మనుష్య రూపంలో తిరుగుతోంది కృష్ణుడిగా దైవము బలరాముడి రూపంలో తిరుగుతోంది భూమి మీద బలము మిగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టే గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి ఘనుడు సుతుడు అంటారు సంకర్షణుడన్న పేరుతో బలదేవుడుగా సాక్షాత్ విష్ణు భగవానుడి యొక్క అంశ శేషాంశ వచ్చింది భూమి మీదకి కాబట్టి అటువంటి బలదేవుడు కానీ పరిపూర్ణావతారమైనటువంటి భగవత్స్వరూపమైన కృష్ణ భగవానుడు కానీ వాళ్ళని విడిచిపెట్టి ఉండనటువంటి మహాభక్తుడైనటువంటి సాత్యకి కానీ ఇవాళ పాండవ పక్షాన ఉన్నారు అంటే కేవలము మనుష్య సహాయము కాదు ఇప్పుడు ఉన్నది కాదు వాళ్ళ మంత్రాంగము చేత ఏ క్షణంలోనైనా బలగాల్ని పెంచగలరు వాళ్ళు పెంచగలగడం ఒకెత్తు వాళ్ళు స్వయంగా దైవస్వరూపం కాబట్టి ఇప్పుడు దైవ సహాయం ఎటువైపు ఉంది అంటే పాండవ పక్షం వైపుకుంది అంత గొప్ప దైవ సహాయం పాండవ పక్షాన ఉంటే
ఇవతల కర్రుడు ఉన్నాడు దుర్యోధనుడు ఉన్నాడు దుష్యాసనుడు ఉన్నాడు ఇవన్నీ దేనికి పనికొస్తాయా ఈ మాటలు కాబట్టి బాగా ఆలోచించుకో అంటే ఒక రకంగా ధృతరాష్ట్రుడికి ఏ కొడుకు మీద వెర్రెక్కువో ఆ కొడుకు యొక్క భద్రతని ప్రశ్నిస్తున్నాడు పాండవులకు వితిరేకంగా నువ్వు ప్రవర్తించడం నీ బిడ్డలకు ఆపదని తెచ్చుకోవడానికి కారణమవుతుంది కాబట్టి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చి భీష్మద్రోణులు చెప్పిన మాట సత్యం అది నీ పెద్దరికాన్ని కూడా నిలబెడుతుంది కుటుంబంలో శాంతిని నిలబెడుతుంది కాబట్టి వెంటనే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసి పైగా నీకు ఒకటి చెప్పన యదార్థానికి ఈ దుర్యోధనాదులకన్నా కూడా అసలు నీ ఎందు చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళెవరు అంటే అదిగో ఆ పాండుసుతులైనటువంటి పాండవులే అటువంటి వాళ్ళని ఎందుకయ్యా దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తావు దానివల్ల నీకేం కలిసి వస్తుంది నీకున్న 100 గురు బిడ్డలు కాకుండా ఐదుగురు కూడా కలిసి వస్తే నువ్వెంత బలవంతుడవుతావు 105 మంది నీ చెప్పు చేతల్లో నీ కొడుకులై ఉండగా నువ్వెంత దుర్నిరీక్షుడవుతావు వాళ్ళే స్వతంత్రంగా వెళ్ళిపోయే వాళ్ళు కారే నువ్వు అర్ధరాజ్యం ఇచ్చిన మా పెదనాన్నని ఎంత గౌరవించే మనుషులు వాళ్ళని దూరంగా పెట్టుకోవడం ఎందుకు నీ బిడ్డల్ని వృద్ధిలోకి తీసుకొస్తానన్న మాటతో వాళ్ళని ఎందుకు దూరంగా పెట్టుకొని పాడయ్యే ప్రయత్నం చేస్తావు అని ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి ఒక మంత్రికి ఉండవలసిన లక్షణం ఒక సలహా చెప్పేటప్పుడు ఆలోచన యందు స్పష్టత తాను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తే ఆ విషయాన్ని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నాడో ఎన్ని కారణముల చేత సమర్థిస్తున్నాడో చూడండి భీష్మద్రోణులు అన్న మాట వెనక ఎంత సమర్థనీయమైన బలమైన కారణములు ఉన్నాయో చెప్తున్నాడు అది విదురుని యొక్క బుద్ధి వైశిష్ట్యానికి కుశాగ్ర బుద్ధి అనిపించుకున్నవాడు మంత్రిగా ఉండడానికి ఆయన పరమ యోగ్యుడు అని నిరూపించుకుంటున్నాడు ధర్మానురక్తుడు అని తనకి తాను నిరూపించుకుంటున్నాడు పైగా దుర్యోధనుడు అస్తమానం ఏమంటున్నాడు పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం ఇదే అదును ఇంకా మిత్రులు చేరకముందే మట్టు పెట్టేద్దాం అంటున్నాడు తగుదునమ్మా అని కర్ణుడోడు బయలుదేరుతున్నాడు యుద్ధానికి మాట మాట్లాడితే అర్జునుడి మీద యుద్ధం చేస్తాను నా దగ్గర విలువిచ్చి ఉంది అర్జునుడిని మట్టు పెట్టగలనని కర్ణుడు మాట్లాడుతున్నాడు ఆహవ భూమిలోన పరమార్థముపార్థుడు వైరి వాహిని వ్యూహము వృచ్చచోట అఘవుండును వానికి మర్కొనంగను ఉత్సాహము చేయడన్న లఘుసారులు అధీరులు అసాహసులు నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మానవేశ్వర అవతల నిజంగా అర్జునుడు యుద్ధానికి రావడం అంటూ జరిగితే చేతిలో గాంధీవాన్ని పట్టుకుని వింటినారిని కట్టి టంకారం చేసి అక్షయ బాణ తూణీరవల నుంచి బాణములను తీసి వింటినారికి తొడిగి సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే యువతల వైపు ఎన్ని కోట్ల మంది వీరులు నిలబడినప్పటికీ కూడా దాన్నంతటినీ కూడా చీల్చి చెండాడి ముందుకెళ్ళిపోగలిగినటువంటి సమర్థుడైనటువంటి అర్జునుడు వైరిపక్షంలో నిలబడి ఉండగా దేవేంద్రుడంతటి వాడు ఆయనకి ఎదురు నిలబడి యుద్ధం చేయడానికి జంకుతాడు అటువంటిది లఘుసారులు అధీరులు ఆయనతో సమానమైనటువంటి బలం లేని వాళ్ళు ఆయన ముందు నిలబడడానికి ధైర్యం లేని వాళ్ళు అధీరులు అసాహసులు అతనికున్న సాహసం లేనటువంటి వాళ్ళు నిరుత్సాహులు అసలు ఉత్సాహమే లేదు ఆయన నిజంగా టంకారం చేస్తే పరిపోయేవాళ్ళు ఇటువంటి నిరుత్సాహులు వీళ్ళు నిజంగా యుద్ధం వచ్చిందనుకో ఎదిరి చత్తురో లేకపోతే మందురో వీళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్ళిన తర్వాత చస్తారో మన్నుతారో ఎవడికిరికే ఎందుకు వాళ్ళని నమ్ముకుని యుద్ధానికి ఎడతానంటావు ఇదంతా జరిగే పనే అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు వద్దని భీష్మద్రోణులు చెప్తున్నారు అర్ధరాజ్యం ఇచ్చేయమని చెప్తున్నారు పాండవులకి భీష్మద్రోణులు వద్దన్న మాట నువ్వు చేసినప్పుడు నీకు మద్దతుగా భీష్మద్రోణులు నిలబడాలని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా సరే అటు పిల్లలే ఇటు పిల్లలే మాకెందుకు మీరు తెలుసుకోండి అని భీష్మద్రోణులు కూర్చుంటే అవతల వైపు పాండవులు వాళ్లకున్నటువంటి మిత్రబలంతో దైవబలంతో ధర్మబలంతో యుద్ధభూమిలోకి ప్రవేశించిన నాడు నేను ఎదిరిస్తాను ఎదిరిస్తానని డంబాలు పలుకుతున్నటువంటి ఈ కర్ణుడు యుద్ధమునకు వెళ్ళగలడా ఇందులో ఎంతమంది మన్నుతారు ఎంతమంది పడిపోతారు ఎందుకయా నిష్కారణంగా నీ కొడుకుని బలి పెడతావు పెద్దవాడవయ్యుండి దూరదృష్టితో ఆలోచించవలసిన వాడివి ఇంతమంది పెద్దలు కలిసి చెప్తుంటే వినకుండా అక్కరలేని ఆలోచన చేయొచ్చా నా మాట విను అంటే ఒక ఆలోచన చెప్పేటప్పుడు నిష్కర్షగా తాను చెప్తున్నది ఎంత సత్యమో
భ్రమపరుస్తూ అనేకమైనటువంటి కారణములను జోడించి చూపిస్తూ మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి విదురుడు. ఈ మాటలు చెప్తూ ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పూరులందు నాగాయుత సత్వుడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు భీముడు అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయుల జేయులెవ్వరికి దేవసముల్ సమరాంతరంబున. నిజంగా పాండవులు యుద్ధానికి రావడమే జరిగిందనుకో ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పూరులందు. చాలా పొడుగైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు భీముడు. అంత పొడుగైనటువంటి పొడు చేతులు కలిగినటువంటి భీముడు అర్జునుడి కన్నా ముందు పుట్టినవాడు. యుద్ధంలో కూడా అర్జునుడి కన్నా ముందు ఉంటాడు. ఏమిటందులో అంటే మీ వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా పట్టుకోగలిగినంత పెద్ద చేతులు ఉన్నవాడు. ఆ గదాదండం తిప్పి కొడితే తట్టుకోగలిగిన వాళ్ళు మీ వాళ్ళు కారు. అర్జునుడి వరకు ఎందుకయా, అర్జునుడి కన్నా ముందు భీముడు నడుస్తూ ఉంటాడు. ఆ భీముణ్ణి కాదని కదా అర్జునుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమా? అంతటి మహావీరుడే, పైగా ఏదో యుద్ధం అనేటప్పటికీ సరే నువ్వు ముందుండు నేను వెనకుంటాననే లక్షణం ఉన్నవాడు కాదు. యుద్ధం వచ్చిందనేటప్పటికీ పొంగు, మహాసంతోషం. అర్జునుణ్ణి కూడా వెనక్కి పెట్టి తాను ముందుకొస్తాడు. అంత ఉత్సాహము రణరంగమునందు చూపించేటటువంటి భీమసేనుడు అవతల వైపు ఉన్నాడు. అర్జునుడు ఒక్కడే కాదు. అంతేనా, ఆ వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి పౌలుచున్న మాద్రేయుల అజేయులెవ్వరికి ఆ భీమార్జునులతో సమానంగా యుద్ధం చెయ్యగలిగినటువంటి అపారమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు మాదృశితులైనటువంటి నకుల సహదేవులు. వీళ్ళు చాలరాయా? ఇంకా వీళ్ళకి ద్రుపదుడు, దృష్టజ్యుమ్నుడు, వీళ్ళందరూ అవసరమా? వీళ్ళందరూ యుద్ధానికి వస్తే దేవసముల్ సమరాంతరంబునన్, వాళ్ళు యుద్ధభూమిలోకి వస్తే దేవతలు వచ్చి యుద్ధం చేసినట్టే. ఎక్కడ నిలబడతారయా? దేవతలు యుద్ధం చేస్తుంటే మనుష్యులు నిలబడతారా? ఇందుకు నీకు పిచ్చి, నా మాట విను, నీ పిల్లల మాట నమ్మకు. వాళ్ళకేం తెలియదు బాలూరు, వాళ్ళకి ఇంకా ధర్మాధర్మములైతేయో తెలియవు. నా మాట విడు, విని వాళ్ళని చక్కగా స్వాగతం పలికి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసే అని ధర్మరాజు గురించి ఒక మాట చెప్పాడు. చాలా గొప్ప మాట చెప్పాడు ధర్మరాజు గురించి. తమ్ముల ఎట్టుల తనకు వశమ్మై ధర్మమును ధృతియు సత్యము కారుణ్యమును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక అసాధ్యము కలవే. ఇక్కడ వరకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ల యొక్క పౌరుష ప్రతాపాలు చెప్పాడు. ధర్మరాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మరాజు గారి యొక్క పౌరుష ప్రతాపములు చెప్పలేరు. వీళ్ళకి పౌరుష ప్రతాపాలున్నా యుద్ధభూమిలో గెలవడం అన్నది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జయాపజయములు విధి నిర్ణయములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.